హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. మీరు చూస్తున్నారు విజయ్ టెక్. జూలై నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ జీటీ నియో, 6.4 ఇంచెస్ అమ్ములేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, 64, 8MP, 2MP. ఫ్రంట్ సైడు 16MP, 4500 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ సి పోర్ట్ కేబుల్, డ్యూయల్ సిమ్. నెక్స్ట్ మొబైల్ షామి నుండి రెడ్మీ K40, 6.67 ఇంచెస్ అమ్లేడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, 48MP, 8MP, 5MP. ఫ్రంట్ 20MP, 4520mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ సి పోర్ట్ కేబుల్, డ్యూయల్ సిమ్. నెక్స్ట్ మొబైల్ శాంసంగ్ గ్యాలక్సీ A32, 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, మీడియా టెక్ డైమండ్ సిటీ 720 ప్రాసెసర్, 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. బ్యాక్ సైడ్ 4 కెమెరాలు, 48MP, 8MP, 5MP, 2MP. ఫ్రంట్ 13MP, 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ సి పోర్ట్ కేబుల్, డ్యూయల్ సిమ్. నెక్స్ట్ మొబైల్ వివో ఐక్యూ Z1X, 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, 48MP, 2MP, 2MP. ఫ్రంట్ 16MP, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ సి పోర్ట్ కేబుల్, డ్యూయల్ సిమ్. నెక్స్ట్ మొబైల్ మోటరోలా ఎడ్జెస్, 6.7 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 90Hz రిఫ్రెష్ రేట్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, 64MP, 16MP, 2MP, డ్యూయల్ LED ఫ్లాష్. ఫ్రంట్ 2 కెమెరాస్, 16MP ప్లస్ 8MP, 5000mAh బ్యాటరీ, 20W టర్బో ఛార్జింగ్, USB టైప్ సి పోర్ట్ కేబుల్, డ్యూయల్ సిమ్, వాటర్ రెసిస్టెంట్. ఇవి జూలై నెలలో రాబోతున్న మొబైల్స్. వీటిని ఏ ప్రైజెస్లో లాంచ్ చేస్తారో చూడాలి.